బ్యాక్ టు న్యూస్. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో స్క్రాప్ దొంగలు పడ్డారు. కోట్ల విలువైన మెటీరియల్ను దొరికిన కాడికి దోచేస్తున్నారు. పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసిన వరుసగా దొంగతనాలు జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటి వెనుక ఇంటి దొంగల హస్తం ఉందా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో స్క్రాప్ దొంగలు. చోరీ చేస్తోన్న 8 మంది ముఠా సభ్యుల అరెస్ట్. 26 లక్షల నగదు, 2 వాహనాలు స్వాధీనం. యాదాద్రి థర్మల్ ప్లాంట్లో అసలేం జరుగుతోంది? యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. 2 ఏళ్లుగా అల్యూమినియం, బ్రాస్, జిఐ బండిల్స్ సహా ఇతర మెటీరియల్ చోరీ అవుతోంది. ఈ ప్లాంటులోని ఇంజనీర్లు, కాంట్రాక్టు సంస్థల ఉద్యోగులు అక్రమార్కులతో జతకట్టి మెటీరియల్ చోరీకి సహకరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాదాపు 100 కోట్ల రూపాయల విలువ చేసే ఇనుము, అల్యూమినియం, కాపర్తో పాటు ఇతర స్క్రాప్ బయటకు తరలివెడుతోందన్న ఆరోపణలున్నాయి. మెటీరియల్ చోరీపై బీహెచ్ఎల్ సంస్థ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఇప్పటికే ఓ ముఠాను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి 71 లక్షల మెటీరియల్, 20 లక్షల విలువైన కార్లు, 1.49 కోట్ల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఈ కేసులో మరో ముఠాను అదుపులోకి తీసుకున్నారు. స్క్రాప్ చోరీకి పాల్పడుతున్న 8 మంది ముఠా సభ్యులను అరెస్టు చేశారు. వారి నుంచి 26 లక్షల నగదు, 2 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే దీంట్లో మనం ఇప్పుడు దాకా 26 లాక్స్ వరకు క్యాష్ రికవర్ చేయడం జరిగింది. అది క్లియర్ ప్రొడ్యూస్ టుడే పోలీస్కి సబ్మిట్ చేస్తాము. అదేవిధంగా 2 మహీంద్రా క్యాంపర్ వెహికల్స్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆల్రెడీ మనకి వాడపల్లిలో 1379 బిహెచ్ఏ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద ఒక కేసు ఆల్రెడీ ఒకటి నిన్న మనము మళ్ళీ మీడియాలో కూడా 2000 పట్టుకున్నప్పుడు వీ హ్యావ్ రిజిస్టర్ 1303 317 బిఎన్ఎస్ కింద కేసు పట్టుకున్నాము. ఇంకోటి మీడియాలో కూడా మా టౌన్లో కూడా 379 కేసులో ముందు ఒకసారి రిలయన్స్కి సంబంధించిన పోల్స్ అని కూడా దొంగతనం అయితే ఆ దొంగతనాలు కూడా మనకు దొంగతనం అయ్యి అది మళ్ళీ స్క్రాప్ సామాన్లు అంటే మేకల సిమ్ కొనడం జరిగింది. ఆ కేసులో కూడా కన్ఫెషన్ అయింది. మొత్తంగా ప్లాంట్ నుంచి ఇప్పటికే 6 కోట్ల విలువైన మెటీరియల్ మాయమైనట్లు పోలీసులు గుర్తించారు. అనధికారికంగా అపహరణకు గురైన మెటీరియల్ విలువ 20 కోట్ల నుంచి 30 కోట్లకు పైగానే ఉంటుందని స్థానికులు చెప్తున్నారు. పటిష్టమైన నిఘా వ్యవస్థ ఉన్నా దొంగతనాలు జరగటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటి దొంగల హస్తముందన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీని వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అన్నది తేల్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.